స్వాగతం. సెయింట్ జోసెఫ్ బీఈడి కళాశాలలో యుజిసి సౌజన్యంతో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు నేడు ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు చెందిన ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడం ఎంతో ముఖ్యమని, అప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. వివిధ అంశాలపై పలు పరిశోధన పత్రాలు సమర్పించారని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆ కళాశాల ప్రిన్సిపల్ స్వరూపరాణి మాట్లాడారు. నేటి సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు దిగజారిపోతున్నాయని, విద్యార్థి దశ నుండే విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో ఉన్న అనవసర భయాందోళనలు, ఒత్తిడి తగ్గి సమాజ అభివృద్ధికి పాటుపడే వ్యక్తులుగా రూపొందుతున్నారు. అందుకే ఈ సెమినార్ నిర్వహించి పలువురు విద్యా ప్రముఖులను ఆహ్వానించామని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సెమినార్ ని ముఖ్యంగా థీమ్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే కోర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. హ్యూమన్ వాల్యూస్ అనేవి చాలా అవసరమని మనకు అందరికీ తెలుసు. ఈ వేగంగా డెవలప్ అవుతున్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో విలువలు లేక అరాచకత్వం, క్రూరత్వం పెరిగిపోతున్నాయి ఈ తరుణంలో ఇటువంటి టాపిక్ చాలా అవసరము అని యూజీసీ వారు మాకు ఆర్థిక సహాయాన్ని అందించి ఈ సెమినార్ ద్వారా విద్యార్థులను, స్కాలర్స్ను, టీచర్స్ను వేదికగా ఆహ్వానించి దీనిలో విలువలపై ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, ఏ విధంగా విలువలు మానవ జీవితానికి ఉపయోగపడతాయి, ప్రాక్టీస్లో ఈ విలువలు అనేవి మన జీవితాన్ని ఎలా మార్చివేస్తాయి అనే అంశాలపై ప్రేమ, అహింస అనే ఈ తత్వాలు, ట్రూత్, గుడ్నెస్, బ్యూటీ అనే ఈ విలువల యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పడానికి ఈ సెమినార్ దోహదపడుతుంది. ఈ సెమినార్లో అనేక మంది తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. 135 పరిశోధన వ్యాసాలు వచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది రిసోర్స్ పర్సన్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరూ వచ్చి ఈ సెమినార్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సెమినార్ ఈ విధంగా విజయవంతం అవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నిన్న ఇనాగురల్ సెషన్లో వైస్ ఛాన్సలర్ గారు, రెక్టర్ గారు అందరూ ప్రజెంట్ అయ్యారు. కంచి నుంచి మూర్తి గారు అనే ఒక ప్రొఫెసర్ వచ్చి ప్లీనరీ అడ్రస్ ఇచ్చారు. ఇది ఈదేమో 2వ సెషన్ ప్రారంభమైంది. ఫాదర్ రెక్స్ అని చెన్నైకి చెందిన, తమిళనాడుకి చెందిన, ఆంధ్ర లయోలా కాలేజీలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు, ఇప్పుడు అడ్రస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పీస్ అవార్డు అందుకున్న వీర్రాజ్ గారని, 42వ కమాండెంట్ దళానికి లీడ్గా ఉన్న ఆయన ఈ లెక్చరర్ని ఇస్తారు. జిల్లాలోని చౌక దుకాణాలలో ప్రతి ఖాతాదారుడు సక్రమంగా రేషన్ పొందేందుకు ప్రభుత్వం ఈ పాస్ పరికరాలను ఏర్పాటు చేయనున్నది. బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ఈ విధానం ద్వారా ప్రజలకు అందించవచ్చని ప్రభుత్వం యోచిస్తున్నది. జిల్లాలో మొత్తం 2700కు పైగా రేషన్ షాపులుండగా, మొదటి విడతగా మార్చి నుండి 564 షాపులలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పరికరం వినియోగంపై నేడు అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా సరఫరా అధికారి చిట్టిబాబు మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ నివారణను అడ్డుకునేందుకు ఈ పాస్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులు వెలిముద్ర వేస్తేనే సరుకులు తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా జరిగే ప్రతి లావాదేవీలు ఆన్లైన్లో నమోదు అవుతుందన్నారు. తొలి విడతగా 12 మున్సిపాలిటీల్లోని రేషన్ షాపులలో ఈ విధానం అమలు పరుస్తున్నామన్నారు. ఈ పరికరంపై అధికారులకు శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం మనకి 2713 షాపులు ఉన్నాయండి చౌక డిపోలు. వీటిలో మనం దాదాపుగా 14500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మనం ప్రతి నెలలో కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క చౌక డిపోల్లో నిత్యము మనం కార్డుదారులకి పంపిణీ చేసేటువంటి బియ్యం, అవి సక్రమంగా కార్డుదారులకు అందకుండా అక్రమ రవాణా అంటే బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నట్లుగా ప్రజల్లో మనకి మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. దానిలో భాగంగా మనకి గవర్నమెంట్ కూడా దాదాపుగా సుమారు 1100 కోట్ల రూపాయల సబ్సిడీ కూడా దీని మీద భరిస్తూ ఉంది. అయితే ఈ విధంగా బ్లాక్ మార్కెట్ కాకుండా ప్రతి కార్డుదారుడు సక్రమంగా ఈ యొక్క రేషన్ బియ్యం పొందాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ పాస్ యంత్రాల ద్వారా రేషన్ పొందే విధంగా ఈ యొక్క సదుపాయాన్ని ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేయబోతూ ఉంది. దానిలో భాగంగా మనకి 2713 షాపులకు గాను మొదటి విడతగా మార్చి నెల నుండి 564 షాపుల్లో ఈ పాస్ యంత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి 13 మున్సిపాలిటీల్లో ముందుగా పెడుతున్నాము. మిగిలిన డిపోలన్నీ కూడా మండలాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మనం ఏప్రిల్ మే నెలాఖరులోపు వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మూర్తి ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో నగరంలో రేపు ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మూర్తి ఫ్యాషన్స్ ప్రతినిధులు తెలిపారు. స్మైల్ డెంటల్ క్లినిక్ సౌజన్యంతో స్థానిక లాలాపేటలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు వైద్య శిబిరంతో పాటుగా దంత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని నగరవాసులు వినియోగించుకుని దంత పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. మూర్తి ఫ్యాషన్స్ లాలాపేట షోరూమ్ నందు ఉచిత దంత వైద్య శిబిరం మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది. దానికి స్మైల్స్ వారి ఆధ్వర్యంలో వారితో కోఆపరేట్ అయ్యి ఈ ఫ్రీ డెంటల్ చెకప్ మా మూర్తి ఫ్యాషన్స్ షోరూంలో 21వ తారీఖు పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించడం అవుతుంది. దీనికి స్పెషలిస్ట్ డాక్టర్స్ చే ఉచిత చెకప్ జరగబడుతుంది. అవసరమైన మందులు కూడా వారు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మా కస్టమర్స్ మరియు గుంటూరు ప్రజలు సద్వినియోగపరచుకుంటారండి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వార్షికోత్సవ వేడుకలలో భాగంగా జిల్లాలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు. కమ్మజన సేవా సమితి కార్యదర్శి కోటేశ్వరరావు. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా మంచినీటి రిజర్వాయర్లను అభివృద్ధి పరుస్తాం. నగరపాలక సంస్థ కమిషనర్ కన్నబాబు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ అలీ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.